హలో, నమస్తే అండి అందరికీ. ఈరోజు బీరకాయ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను మీకు. నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. ఆ బీరకాయలను ముందుగా పైన ఉన్న గరి తీసేసుకోవాలండి, తొక్క తీయనవసరం లేదు. పైన ఉన్న గరి తీసేసుకుని శుభ్రంగా కడిగి ముక్కల కింద కట్ చేసుకోవాలి. అలా ముక్కల కింద కట్ చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి మీ కారం తగ్గట్టుగా తీసుకోండి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగపప్పు 1 టేబుల్ స్పూన్, ధనియాలు 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర 2 ఎండుమిర్చి, చింతపండు కూడా తీసుకోండి 1 నిమ్మకాయ సైజ్, అంతా 1 కప్, పల్లీలు కూడా తీసుకోండి. తర్వాత కడాయి పెట్టుకుని పల్లీలు వేసుకుని వేయించుకోండి, ఆయిల్ లేకుండా డ్రైగా వేయించుకోండి. వేయించుకున్న తర్వాత శనగపప్పు, జీలకర్ర, ధనియాలు కూడా అలాగే వేయించుకోండి. వేయించిన తర్వాత ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోండి. తర్వాత కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని అది హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసి వేయించుకోండి. అది వేగిన తర్వాత కొత్తిమీర కూడా వేసి వేయించుకోండి. వేగిన తర్వాత 1 ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసి బీరకాయ ముక్కలను కూడా వేసుకుని దాంట్లో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు, చింతపండు కూడా వేసి మూత పెట్టి మగ్గించుకోవాలండి. అలా మగ్గుతుందండి, వాటర్ లేకుండా. అలా ముక్క మెత్తబడిన తర్వాత చూసారా ఎలా మగ్గిందో, కలర్ చేంజ్ కూడా అవుతుంది. అలా ముక్క మెత్తగా అయిన తర్వాత ఆఫ్ చేసుకుని ప్లేట్లోకి తీసుకుని ఆరబెట్టుకోవాలి. తర్వాత ముందుగా వేయించుకున్న పల్లీల్ని పౌడర్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ముక్కలు కూడా వేసుకుని వెల్లుల్లి రెబ్బలు, మీకు రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకుని మొత్తం మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన తర్వాత కడాయి తీసుకుని కొంచెం ఆయిల్ వేసుకుని పోపు పెట్టుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఆవాలు చిటపటమన్న తర్వాత జీలకర్ర, తర్వాత శనగపప్పు, అది కూడా వేగిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసుకుని స్టవ్ ఆఫ్ చేసి పచ్చట్లో పోపు పెట్టుకుందామండి. అంతే, ఎంతో రుచికరమైన బీరకాయ పచ్చడి రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.